ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లుల చెల్లింపులు 26/12/2023 నాటి తాజా సమాచారం. ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి మనం వీడియోలో చెప్పుకున్నట్టుగా ఒక్కో డిఏడిఆర్కు ఒక్కొక్కరికి 1 లక్ష నుండి 4.5 లక్షల వరకు పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి సరెండర్ లీవ్స్ గత 2 సంవత్సరాల నుండి చెల్లింపులు అయితే జరగలేదు. అదేవిధంగా ఉద్యోగులు ఆ జీపీఎఫ్ లోను 2023 నుండి చెల్లింపులు లేవు. ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పీఆర్సీ ఏరియర్స్ కూడా అలానే ఉన్నాయి. నిన్న డిఏడిఆర్ బకాయిల లిస్టుకు సంబంధించి వీడియోను గమనించినట్లయితే ఒక్క ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పేకు అనుగుణంగా 2-3 లాక్స్ వరకు బకాయిలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అలాగే సిపిఎస్ ఉద్యోగులకు 4 లాక్స్ వరకు బకాయిలు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ బకాయిలతో పాటుగా సరెండర్ లీవ్లు గత 2 సంవత్సరాల నుండి చెల్లింపులు అయితే చేయలేదండి. సో మనకి ఈ పెండింగ్ డిఏడిఆర్ బకాయిలతో పాటు ఇవన్నీ బకాయిలు కూడా ఈ నెల జీతాలతో పాటు వస్తాయని భావించాం. అయితే పే స్లిప్స్ అయితే చాలామందికి డౌన్లోడ్ అయితే అయ్యాయి. ఆ పే స్లిప్స్లో డిఏడిఆర్ బకాయిలు చెల్లింపులకు సంబంధించి ఎటువంటి అప్డేటు లేవు. కాబట్టి ఈ నెలలో కూడా డిఏడిఆర్ బకాయిల చెల్లింపులు లేనట్లే. అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే మనకు ఆల్రెడీ యూటీఎఫ్ వారు 27/12/2023 పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు అయితే మొదలు పెడుతున్నారండి. దీనికి సంబంధించి న్యూస్ ఆల్రెడీ మనం చూసాం. కాబట్టి వచ్చేది ఎలక్షన్స్ టైం కాబట్టి ప్రభుత్వం పూర్తిగా కాకపోయినా కొంతమేరకైనా పెండింగ్ బిల్లుల చెల్లింపులు జనవరి నెలాఖరు లోపుగా చెల్లించేందుకు అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఊహాగానాలు అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి సంక్రాంతి పండుగ దట్టు న్యూ ఇయర్ కాబట్టి ఏమైనా పెండింగ్ బిల్లుల్లో కానీ లేకపోతే ఇవ్వాల్సిన డిఏల్లో కానీ ఒక డిఏ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో కాబట్టి ఈ అప్డేట్ అయితే తెలియజేస్తున్నాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.